హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ ఎవరికైనా కావాలి అంటే ML, XL సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫ్రాక్ ప్రైస్ వచ్చేసి 1850 రూపీస్. ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాము. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి ప్లెయిన్ క్రీమ్ కలర్ శారీ తీసుకొని దానిపైన ఈ విధంగా పొటాటోని యూస్ చేసి హార్ట్ సింబల్ డిజైన్ వేసుకొని తర్వాత డ్రెస్ లాగా స్టిచ్ చేశానన్నమాట. అండ్ ఈ విధంగా హార్ట్ సింబల్ డిజైన్స్ ఏ విధంగా వేయాలి అనేది ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బాడీ పార్ట్ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ మార్క్ చేసి 2.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెడుతున్నాను. అండ్ అలాగే బ్యాక్ నెక్ డీప్ 9 ఇంచెస్ పెడతాను. నెక్ డీప్ బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేస్తే మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆమ్ హోల్ షేప్ మార్చడానికి ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లోస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి విధంగా టేప్ పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. దీన్ని ఆమ్ హోల్ లెంగ్త్ పాయింట్ అంటారు. ఈ పాయింట్ని కలుపుకుంటూ షోల్డర్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ మార్చేసి మళ్ళీ ఈ పాయింట్ నుంచి అడ్డంగా ఎల్ షేప్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఈ పాయింట్ని కలుపుకుంటూ ఆమ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ లెంగ్త్ ఎంత అయితే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంగ్త్ ఈ విధంగా చెక్ చేసి లెంగ్త్ ఉన్న దగ్గర ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ లాగా మార్చేసుకోవాలి. లెంగ్త్ లైన్ లాగా మార్చేసి చెస్ట్ రౌండ్ లూస్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆమ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూస్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంగ్త్ లైన్ దగ్గర పెట్టి ఈ 2 పాయింట్స్ని కలపాలి. ఇది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్. పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది పెడుతున్నా. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. ఈ విధంగా ఖర్చు పాయింట్లు మార్చేసిన తర్వాత షోల్డర్ పాయింట్ అనేది చేంజ్ చేసుకోవాలి. నెక్ ఉన్న వైపుకి షోల్డర్ పాయింట్ ఒక 1 ఇంచ్ లోపలికి పెట్టాలి. ఎందుకు ఈ విధంగా పెట్టాలి అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫుల్ డీప్ నెక్స్ పెట్టుకున్నప్పుడు భుజాలు జారిపోకుండా ఉండాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి. నెక్ ఉన్న వైపు షోల్డర్ని ఒక 1 ఇంచ్ లోపలికి జరిపాను, అదే విధంగా ఆమ్ హోల్ ఉన్న సైడ్ షోల్డర్ పాయింట్ని ఒక 1 ఇంచ్ లోపలికి జరుపుకున్నాను. నెక్ ఉన్న వైపు ఎంతైతే లోపలికి జరుపుతామో నెక్ అంటే నెక్ పాయింట్ని సేమ్ అదే విధంగా షోల్డర్ ఉన్న వైపును కూడా షోల్డర్ పాయింట్ని లోపల పక్కకి జరుపుకోవాలన్నమాట. అంటే షోల్డర్ విడ్త్ని ఒక 1 ఇంచ్ నెక్ ఉన్న వైపుకి జరుపుతున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎంత డీప్ నెక్ పెట్టినా సరే డ్రెస్కైనా బ్లౌజ్కైనా షోల్డర్స్ అనేది జారవు, బ్యాక్ సైడ్ థ్రెడ్ లేకపోయినా సరే. ఇప్పుడు పర్ఫెక్ట్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్చేసాను. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసినప్పుడు ఖర్చుల కోసం అండ్ బాడీ లెంగ్త్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఫైనల్గా డ్రెస్ ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఏమైనా ఎక్కువ తక్కువలు అయితే సరి చేసుకోవడానికి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా చుట్టూరు అవుట్లైన్ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి మిగిలిన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి దీనిపైన ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఈ విధంగా నీట్గా పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అదేవిధంగా చుట్టూరు అవుట్లైన్ మెయిన్ షోల్డర్ లైన్ అండ్ అలాగే చుట్టూరు అవుట్లైన్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా మార్చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు ఉన్న పాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆమ్ హోల్ షేప్ అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్చేసుకోవాలి, ఆమ్ హోల్లో అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ నేను 6 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. నెక్ డీప్ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు ఈ విధంగా నార్మల్ రౌండ్ నెక్ షేప్ అనేది మార్చేసి మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పర్ఫెక్ట్ లైనింగ్ షేప్ కన్నా కొంచెం ఎక్స్ట్రాస్ నెక్ అమోల్స్ దగ్గర ఎక్స్ట్రాలు ఉండేలాగా క్రేప్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బాడీ పార్ట్కి నేను 3 లేయర్స్ వేస్తున్నానండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను తీసుకున్న కాటన్ లైనింగ్కి సెట్ అవ్వలేదు అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కొంచెం పల్చగా ఉంది అని చెప్పేసి బాడీ పార్ట్కి 2 లేయర్స్ లైనింగ్ వేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కట్ చేయడానికి
4 meters క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని, తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల మీద నీట్గా ఫోల్డ్ చేసి ఫ్లోర్ పైన పెట్టాలి. ఎక్కడ కూడా క్లాత్ మడత లేకుండా నీట్గా సెట్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్కి ఒక కార్నర్లో 4 మడతలు ఫోల్డింగ్, 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో ఈ విధంగా నడుం మెజర్మెంట్ అనేది మార్చేసుకోవాలి. నడుం మెజర్మెంట్ అసలు ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా మార్చేసుకోవాలి అనేది డీటెయిల్గా దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తా అండి. దూరం నుంచి చూపిస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏ ప్లేస్లో మార్చేస్తున్నావు అనేది తెలియడం కోసం దూరం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు దగ్గర నుంచి నడుం మెజర్మెంట్ ఎలా మార్చేయాలో చూద్దాం. 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ అండ్ అలాగే పైన వైపు, అంటే చీర కుచ్చుళ్ళు దోపే వైపు అనుకోండి, పైన 4 లేయర్స్ ఓపెన్ ఉన్న సైడ్ నుంచి నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయాలి. సర్కిల్ షేప్లో మార్చేయాలి అంటే ఫస్ట్ మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉన్నాయో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి. మీకు డివైడెడ్ బై 4 చేయడం రాకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ నడుం రౌండ్ లూజ్ ఉన్న దగ్గరికి టేప్ని విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక సగానికి, అంటే ఇక్కడ దాకా అనమాట, మన నడుం రౌండ్ లూజ్ దగ్గరికి ఈ విధంగా టేప్ని 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు టేప్ ఫోల్డింగ్ అంటే ఇక్కడ నుంచి టేప్ ఓపెన్ ఉన్నంత వరకు ఎంతైతే మెజర్మెంట్ ఉండేదో ఇది నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్. ఈ విధంగా డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్కి బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చుల్ని కూడా యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్కి బాడీ పార్ట్కి 2 inches ఖర్చు పెడితే మీకు ఫైనల్గా డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్కి 2 inches యాడ్ చేయాలి. బాడీ పార్ట్కి 3 inches ఖర్చు పెడితే 3 యాడ్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేయంగా, అంటే ఖర్చులు కూడా యాడ్ చేయంగా ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. సర్కిల్ షేప్లో ఏ విధంగా మార్చేయాలి అంటే నాకు ఫైనల్గా వచ్చిన మెజర్మెంట్ 11 inches, ఈ విధంగా వచ్చిన 11 inches నీట్ సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం 4 లేయర్స్ ఫోల్డింగ్, 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్, కార్నర్ అంటే మూల ఇక్కడ అనమాట, నేను వేలు పెట్టి చూపిస్తున్న దగ్గర ఈ కార్నర్లో టేప్ పెట్టుకొని ఒక 6 inches లెంగ్త్ పాయింట్. ఈ లెంగ్త్ పాయింట్ని ర్యాండమ్గా, అంటే ఉజ్జాయింపుగా, ఎగ్జాంపుల్కి నేను తీసుకున్న మెజర్మెంట్ 6 inches లెంగ్త్ పాయింట్ దగ్గర కార్నర్లో టేప్ పెట్టుకొని 6 inches లెంగ్త్ పాయింట్ దగ్గర ఈ విధంగా చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకున్నాం. మనకు కావాల్సింది 11 inches సర్కిల్ షేప్. 11 inches సర్కిల్ షేప్ నీట్గా రావడం కోసం 6 inches లెంగ్త్ పాయింట్ని పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ షేప్ వచ్చేలాగా మార్చేసుకున్నాను. ఈ విధంగా పెట్టిన ఈ సర్కిల్ షేప్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి చెక్ చేస్తే మనకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ రావాలి. నాకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ కరెక్ట్గా రాలేదు అని చెప్పేసి నాకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా తక్కువ వచ్చింది. ఈ విధంగా తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ కార్నర్లో టేప్ పెట్టుకొని మళ్ళీ లెంగ్త్ పాయింట్ని మార్చి చెక్ చేస్తున్నా. ఈ లెంగ్త్ పాయింట్ అనేది మీ నడుం మెజర్మెంట్ని ప్రకారం ర్యాండమ్గా తీసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్లో పాయింట్స్ పెట్టుకోవాలి. పాయింట్స్ పెట్టిన తర్వాత ఈ పాయింట్స్ మొత్తాన్ని కలిపి గీత గీసుకొని పాయింట్స్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసినప్పుడు మీకు కావాల్సిన నడుం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చే వరకు ఓకే, కరెక్ట్గా వచ్చింది అంటే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్గా రాలేదు అంటే మళ్ళీ కార్నర్లో టేప్ పెట్టుకొని లెంగ్త్ పాయింట్ని మార్చి పెట్టి ఈ విధంగా చెక్ చేయాలి. మనం ఈ లెంగ్త్ పాయింట్ ఎందుకు పెడుతున్నాము అంటే మనకు కావాల్సిన మెజర్మెంట్ నీట్గా సర్కిల్ షేప్లో రావడం కోసమే ఈ లెంగ్త్ పాయింట్ తీసుకున్నాము. ఈ లెంగ్త్ పాయింట్ అనేది జస్ట్ సర్కిల్ షేప్ నీట్గా గీయడం కోసం మాత్రమే యూజ్ చేస్తాము, ఇది కౌంట్లోకి రాదు. అండ్ బాటమ్ ఫుల్ లెంత్ ఏ విధంగా మార్చేయాలి అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, బాటమ్ ఫుల్ లెంత్ ఎగ్జాంపుల్కి ఒక 30 inches ఉందనుకోండి. 30 ప్లస్ మీరు నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి తీసుకున్న లెంగ్త్ పాయింట్ని ప్లస్ చేసుకుంటే ఎంతైతే మెజర్మెంట్ వచ్చిద్దో దాన్ని బాటమ్ ఫుల్ లెంత్ లాగా పెట్టుకోవాలి. ఎందుకు ఆ విధంగా పెట్టాలి అంటే ఏదైతే కార్నర్లో టేప్ పెట్టి నడుం మెజర్మెంట్ మార్చేసామో అదే కార్నర్లో టేప్ని పెట్టుకొని ఫుల్ లెంత్ కూడా మార్చేయాలి. అప్పుడు మీకు కావాల్సిన ఫుల్ లెంత్ కరెక్ట్గా రావాలి అంటే ఈ నడుం మెజర్మెంట్ని కూడా ప్లస్ చేసుకొని మార్చేయాలి. మరి ఇలా మార్చేస్తే మాకు లెంత్ ఎక్కువ అవుతుంది కదా అన్న డౌట్ రావచ్చు. మనం నడుం షేప్ని కట్ చేసినప్పుడు ఈ 7 inches అనేది మైనస్ అయిపోద్ది. నడుం షేప్ని ఎప్పుడైతే కట్ చేస్తామో ఈ 7 inches అసలు లెక్కలోకే ఉండదు. ఇది జస్ట్ సర్కిల్ షేప్ పెట్టడానికే గీసాం కదా, ఈ 7 inches అనేది మైనస్ అయిపోద్ది. మనకు కావాల్సిన బాటమ్ ఫుల్ లెంత్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ కార్నర్లోనే టేప్ పెట్టి ఎందుకు చెక్ చేయాలి అంటే ఫుల్ సర్కిల్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా సర్కిల్ షేప్ రావాలి అంటే పైన 4 లేయర్స్ ఫోల్డింగ్, 4 లేయర్స్ ఓపెన్ ఉన్న కార్నర్లో టేప్ని విధంగా పెట్టి చెక్ చేస్తే మనకి సర్కిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
ఓకేనా? ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అందరికీ అయితే అర్థమైంది కదా, ఫైనల్గా వచ్చిన నడుము మెజర్మెంట్ అంటే ఇంక్లూడింగ్ ఖర్చులతో కలిపి ఫైనల్గా వచ్చిన నడుము మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్క్ చేసుకోవడానికి యూస్ చేసింది 7 inches లెంత్ పాయింట్. ఆ లెంత్ పాయింట్ అనేది డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి ఏజ్ని బట్టి మారుతూ ఉండింది. మీరు ర్యాండమ్గా లెంత్ పాయింట్ పెట్టి పాయింట్స్ పెట్టుకొని మీకు కావాల్సిన నడుము మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేయాలి. నడుము మెజర్మెంట్ కరెక్ట్గా రాకపోతే లెంత్ పాయింట్ని మళ్ళీ మార్చి పెట్టుకొని చెక్ చేసుకోవాలి, అలా మీకు కరెక్ట్గా వచ్చే వరకు. సో ఈ విధంగా చుట్టూరు మీకు ఎలా అయితే చూపించానో అవుట్లైన్ షేప్ మొత్తాన్ని మార్క్ చేసుకొని బాటమ్ ఫుల్ లెంత్ కూడా ఈ విధంగా కట్ చేశాను. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అండి, ఇది హాఫ్ పార్ట్. సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ ఉండేది, ఆ పార్ట్ని కూడా కలిపితే ఫుల్ సర్కిల్ వస్తుందన్నమాట. చిన్నపిల్లలకి అయితే సైడ్ జాయింట్ లేకుండా ఫుల్ సర్కిల్ ఏకండిగా వస్తుంది, అసలు ఎక్కడ కట్ ఉండదు. బట్ పెద్దవాళ్ళకి మాత్రం సైడ్ జాయింట్లు రన్ ఉంటాయి, మిడిల్లో ఉన్నది నడుం పార్ట్, చుట్టూరు ఉన్నది ఫుల్ సర్కిల్, ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అనమాట. అండ్ నేను మీకు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాటమ్ పార్ట్కి 4 meter క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ క్రేప్ లైనింగ్ తీసుకొని క్రేప్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు పైకి కనిపించేలాగా ఈ విధంగా డబల్ లైనింగ్ వేసేటప్పుడు మీకు కిందన్న లైనింగ్ లేయర్ కనిపించకపోతే బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఫస్ట్ ఈ 2 layers మెయిన్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్ కలిపి నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఫస్ట్ క్రేప్ లైనింగ్ పెట్టాను, తర్వాత క్రేప్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టి చుట్టూరు అవుట్లైన్ నెక్ షేప్ దగ్గర 3 layers ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తుందా లేదా అని చెక్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టిన తర్వాత 3 layers జారిపోకుండా ఉండడానికి చుట్టూరు పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 3 layers కలిపి శాంపిల్ స్టిచ్ వేసి నెక్ షేప్ చుట్టూరు ఉన్న పిన్స్ మొత్తాన్ని తీసేసి మెయిన్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న నెక్ షేప్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ క్రేప్ లైనింగ్ ఎక్స్ట్రా ఉన్న నెక్ షేప్ మొత్తాన్ని కూడా కట్ చేసా. కట్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు పాదమందం కచ్చితో ఒక స్టిచ్ వేసి నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ ఉండేలాగా పెట్టుకొని మనం పెట్టిన ఈ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్ అనేది వేసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు డబల్ లేయర్ యూస్ చేయట్లేదు అంటే డబల్ లైనింగ్ యూస్ చేయట్లేదు అనుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా పెట్టి స్టిచ్ చేసి ఈ విధంగా రివర్స్ చేయొచ్చు. అండ్ ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని ఈ 3 layers నీట్గా పెట్టుకొని ఆర్మ్ హోల్ షేప్ దగ్గర కూడా ఈ 3 layers జారిపోకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎవరికైనా ఫ్యాబ్రిక్స్ జారిపోతున్నట్టు అనిపిస్తే ఈ ఫ్యాబ్రిక్స్ అనేది జారిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి, అప్పుడు మీకు స్టిచ్చింగ్ ఈజీగా ఉండేది. ఈ విధంగా రెండు వైపులా ఆర్మ్ హోల్ షేప్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అండ్ అలాగే క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ దగ్గర అండ్ అలాగే షోల్డర్ దగ్గర. ఇంకొక వైపును కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. మీకు బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చూపించాను, సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా ఫస్ట్ నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేశాను, తర్వాత షోల్డరు ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. బట్ నెక్ పార్ట్కి మాత్రం థ్రెడ్ పైపింగ్ వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్స్ రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయింట్ చేశాక బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవడానికి డ్రెస్ని తీసుకొని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి షోల్డర్ మీద స్టిచ్ ఉన్న దగ్గర నేను ఈ విధంగా లైన్ మార్క్ చేస్తున్నా మీకు తెలియడం కోసం. షోల్డర్ మీద స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు పర్ఫెక్ట్ బాడీ లెంత్ ఎంత అయితే కావాలో దానికన్నా 1/2 inch ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ మార్చేసాను. అండ్ తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని, నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఈ విధంగా పెట్టి ఈ 2 points కలుపుకొని పర్ఫెక్ట్ మెజర్మెంట్ కన్నా 3 inches ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాను. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. ఈ విధంగా మార్చేసుకొని పర్ఫెక్ట్ అవుట్లైన్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేయడం కోసం హ్యాండ్స్ని ఈ విధంగా తీసుకొని హ్యాండ్ చివర్లు డబుల్ ఫోల్డింగ్ వేసుకొని చివర్ ఎడ్జెస్ని స్టిచ్ చేయాలి. హ్యాండ్ పార్ట్కి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేయలేదండి. ఎవరైనా లైనింగ్ వాడితే ఫస్ట్ హ్యాండ్ పార్ట్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాతే ఎడ్జుల్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా చివర్లు స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్కి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చులు ఉన్నంత వరకు డ్రెస్కి హ్యాండ్ ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున 1/2 inch హ్యాండ్లో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్లో పెట్టడం వల్ల హ్యాండ్స్కి తిత్తులు లేకుండా
నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా హ్యాండ్లోని కూడా కట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి పక్క నుంచి డ్రెస్ని తీసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఉన్న వైపు హ్యాండ్లో వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్కి మిడిల్ పాయింట్ డ్రెస్కి షోల్డర్ ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ జాయింట్ ఉన్న దగ్గర నుంచి పెట్టి ఈ విధంగా చెక్ చేసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ అలాగే డ్రెస్కి హ్యాండ్స్ బాటమ్ పార్ట్ జాయింట్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టుకుంటే బాడీ ఫిట్టింగ్ పెట్టుకునే విధానం చాలా ఈజీగా ఉండేది అండ్ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఇంతనండి, మీకు ఒక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున హ్యాండ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు హ్యాండ్స్ని అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకొని ఫస్ట్ ఈ టూ లేయర్స్ని కలిపి నడుం పార్ట్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. సైడ్లు కింద ఎక్కడ కాదు, ఓన్లీ నడుం పార్ట్ దగ్గర ఈ టూ లేయర్స్ ఎడ్జ్లు సమానంగా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ లైనింగ్ ఫ్యాబ్రిక్ కానీ ఫ్యాబ్రిక్ సాగేలాగా గట్టిగా లాగకూడదు. జస్ట్ ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ని కనుక గట్టిగా లాగారు అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ సాగే టైప్ ఉన్నది, కొంచెం ఫ్యాబ్రిక్ సాగిపోయి కొంచెం అవుట్లుక్ అనేది నీట్గా రాదనమాట. ఈ విధంగా టూ లేయర్స్ని అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి మంచి వైపున బాటమ్ పార్ట్ మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం. స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఫ్యాబ్రిక్ని వెనక వైపు నుంచి లైట్గా, మరీ గట్టిగా కాదు, జస్ట్ పట్టుకొని లైట్గా వెనక్కి లాగండి. అప్పుడు ఫ్యాబ్రిక్ అనేది అంటే జార్జెట్ షిఫాను టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా బ్యాక్ సైడ్ చేయి పెట్టి ఫ్యాబ్రిక్ని కొంచెం లైట్గా లాగితే ఫ్యాబ్రిక్ అనేది మడతలు రాకుండా నీట్గా వస్తుంది ఫినిష్. అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ షిఫాన్ ఫ్యాబ్రిక్ కానీ కొన్ని సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అండ్ బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు చిన్న చిన్నగా మడతలా వస్తే అవి రాకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అండ్ ఒక సైడ్న బాడీ పార్ట్కి బాటమ్ ఎలా అయితే అటాచ్ చేసామో ఇంకొక వైపున కూడా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని సేమ్ అదే విధంగా అటాచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద వచ్చేలాగా పెట్టుకొని నడుము జాయింట్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టి నడుము జాయింట్ దగ్గర నుంచి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పట్టుకొని నడుము జాయింట్ దగ్గర నుంచి ఒక 2 inches కిందకి, బాటము మెయిన్ ఫ్యాబ్రిక్ 2 inches కిందకి వదిలేసి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. నడుము పార్ట్ దగ్గర నుంచి బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 inches వదిలేసాను స్టార్టింగ్లో. వదిలేసి ఆ 2 inches దగ్గర నుంచి టైట్ స్టిచ్ వేసి ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం. అండ్ పెయింటింగ్ వేసినప్పుడు పేపర్ అనేది కొంచెం ఈ ప్రింట్స్కి అతుక్కుపోయిందండి, అది వాష్ చేసినప్పుడు పోతుంది, డోంట్ వరీ. అండ్ ఈ విధంగా సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి సైడ్లు జారిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టి ఫ్యాబ్రిక్ ఎడ్జ్ నుంచి ఖర్చులు ఎంత అయితే పెట్టామో ఆ ఖర్చు పాయింట్ని మార్చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివరున్న పాయింట్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్మెంట్ని కలుపుకొని మార్కింగ్ ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎక్కడ మడతలు లేకుండా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా క్లాత్ ఎక్కడైనా మడత పడుతుందా లేదా అనేది చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ పార్ట్కి ఖర్చులు అనేది మార్చేసేస్తే మిగిలిన బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు నడుము పార్ట్ దాకా స్టిచ్ చేసిన తర్వాత బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక డైరెక్షన్లో అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకొక డైరెక్షన్లో ఉండేలాగా నీట్గా పెట్టుకొని నడుము పార్ట్ దగ్గర నుంచి ఒక 6 inches వరకు ఈ విధంగా క్రాస్గా మార్చేసి ఈ 2 layers కలిసి ఉండేలాగా 6 inches వరకు స్టిచ్ చేసి అక్కడి నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆటోమేటిక్గా సైడ్ అయిపోద్ది. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా చివరి దాకా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. అండ్ చివర ఎడ్జెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా విడివిడిగా జిగ్జాగ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఒక సైడ్ ఫిట్టింగ్ ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా ఇంకొక వైపును కూడా ఫిట్టింగ్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.